ప్రారంభము నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 19వ అధ్యాయము ప్రారంభము నుండి చివరి వరకు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబికులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితును? మిమ్మను గెద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మను ఎట్లు చేర్చుకొంటిను మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచాను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసిదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకముంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. ఎవడునూ చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను, లేక పొడవబడవలెను. మనుష్యుడు గాని మృగము గాని బ్రతకకూడదు. బోరధ్వని చేయినప్పుడు వారు పర్వతం యొద్దకు రావాలనెను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉతుక్కొనిరి. అప్పుడతడు 3వ నాటికి సిద్ధముగా ఉండుడి, ఏ పురుషుడును స్త్రీని చేరకూడదని చెప్పెను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్రవేగము బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరూ వణికిరి. దేవుని ఎదుర్కొనుటకు మోషే పాళెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచు ఉండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. అప్పుడు యెహోవా ప్రజలను చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరు వచ్చి వారిలో అనేకులు నశింపకుండినట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకుండినట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకునవరనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవు పర్వతమునకు
మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఏకిరావలెను. అయితే యెహోవా వారి మీద పడుకొనినట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు, ఆయన వారి మీద పడినేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పెను. ఆమేన్. దేవుడి తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఫలింపచేసి మన హృదయములో భద్రపరచును గాక. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 29వ కీర్తన కొన్ని చరణాలు పాడుకుందాం. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 29వ కీర్తన కొన్ని చరణాలు పాడుకుందాం. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ధరకు రాక ముందే భక్త వరులకే రూపై నావు, ధరకు రాక ముందే వరులకే రూపై నావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ముందు జరుగు నీ చరిత్ర ముందు వ్రాసి పెట్టినావు, ముందు జరుగు నీ చరిత్ర ముందు వ్రాసి పెట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. జరిగినప్పుడు చూచి ప్రవచనము ప్రజలు నమ్మినారు, జరిగినప్పుడు చూచి ప్రవచనము ప్రజలు నమ్మినారు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నా నిమిత్తమై నీవు నరుడవై పుట్టినావు, నా నిమిత్తమై నీవు నరుడవై పుట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా. మొట్టమొదట సైతాను మూల మూడగొట్టినావు, మొట్టమొదట సైతాను మూల మూడగొట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. పాపములు పాపముల ఫలితములు గెలిచినావు, పాపములు ఫలితములు గెలిచినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నీవే దిక్కు నరుల కంచు నీతి బోధ చేసినావు, నీవే దిక్కు నీతి బోధ చేసినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. చిక్కు ప్రశ్నలాలకించి చిక్కులు విడదీసినావు, చిక్కు ప్రశ్నలాలకించి చిక్కులు విడదీసినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ఆకలి గల వారులకు అప్పము కవించినావు, ఆకలి గల అప్పము కవించినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ఆపదలోనున్న వారి ఆపద తప్పించినావు, ఆపదలోనున్న వారి ఆపద తప్పించినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. జప్పు చేత బాధనందు జనుని చూడజాలి నీకు, జప్పు చేత బాధనందు జనుని చూడజాలి నీకు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. రోగులంత పాపము చే బాగు చేసి పంపినావు, రోగులంత ప్రభావము చేసి పంపినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. మందు వాడకుండా జప్పు మాంతి వేయగలవు తండ్రి, మందు వాడకుండా జప్పు మాంతి వేయగలవు తండ్రి. రక్షకానా
వందనాలు శ్రీ రక్షకానా వందనాలు వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదువు వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదువు రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు మా రక్షకానా వందనాలు హల్లెలూయా నిర్గమకాండము 19వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు. పరిశుద్ధపరచడానికి నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను సీనాయి పర్వతం దగ్గరికి తోడుకొచ్చి వారిని పరిశుద్ధపరుస్తున్న యెహోవా తండ్రి, మీకు స్తోత్రములు. కుమారుడుగా ఈ లోకమునకు వచ్చి కలవరి శిలువలో మీరు చిందించిన అమూల్యమైన రక్తముతో మానవ జాతిని పాపము నుండి విడిపించి పవిత్రపరుస్తున్న కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రములు. ఆత్మస్వరూపిగా ఉండి పరిశుద్ధపరచు ఆత్మగా ఉండి వాక్యమును జలముల చేత అయినా శిరసు మొదలుకుని శిరుపాద వరకు దేవస్నానము చేయించుచు ముడత లేకుండా, మచ్చ లేకుండా, డాగు లేకుండా నీ ఎదుట, తండ్రి ఎదుట, కుమారుని ఎదుట నిలబెట్టడానికి పరిశుద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ తండ్రి, మీకు స్తోత్రములు. త్రియేక దేవా, మీరు మాతో మాట్లాడండి. మా ఆత్మీయ జీవితాన్ని, శరీర జీవితాన్ని పరిశుద్ధపరచుమని, వాక్యవర్తమానము ద్వారా మాట్లాడుమని క్రీస్తు నామమున ప్రార్థించి ప్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. వాక్యమయున్న త్రియేక తండ్రి, వాక్యము ద్వారా మన అంతఃకరణములను శుద్ధీకరించును గాక, ఆమేన్. అందరికీ హృదయపూర్వక మరణాత. దేవుడి మహాకృపా కనికరమును బట్టి నిర్గమకాండము 19వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకునడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించినందుకు దేవదేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. నిర్గమకాండము 19వ అధ్యాయము మొదటి వచనము. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరినాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. ఇశ్రాయేలు యొక్క ప్రయాణమును మనం చూచినప్పుడు నిర్గమకాండము 12వ అధ్యాయములో వారి ప్రయాణము ప్రారంభమైనది. ఈ నెలల్లో, ఈ నెల మీకు మొదటి నెల అని నిర్గమకాండం 12వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చి ఉన్నారు. ఈ నెల 10వ దినమున అనగా దశమ నాడు ఇంటికొక గొర్రె పిల్లను లేక మేక పిల్లను తీసుకు తెచ్చుకోమన్నాడు దేవుడు. 14వ రోజు సాయంకాలము దానిని వధించి దాని రక్తమును వారి యొక్క ద్వారబంధముల యొక్క అడ్డకమ్మికి, నిలువుకమ్ములకి పోయమని చెప్పాడు. ఆ మాంసమును వారు భుజించిన వెంటనే వారు బయలుదేరారు. వారు బయలుదేరింది 15వ రోజు.
అంటే దేవుడు లెక్కల ప్రకారంగా వారికి ప్రారంభమైన మొదటి నెలలో 15వ రోజు ఐగుప్తు దేశము నుండి వారు ప్రయాణమై బయలుదేరారు. ఇప్పుడు 3వ నెలలో అనగా వారు బయలుదేరినాడే 3వ నెల ఆరంభ దినమంది వారు సీనాయి పర్వత అరణ్యమునకు వచ్చిరి. నెల అనేటప్పటికి మన లెక్క 30 రోజులు, 2 నెలలు 60 రోజులు, 3వ నెల మొదటి రోజున వచ్చారట. అంటే 61వ రోజున వచ్చారు. ఎన్ని రోజులు బయలుదేరారు? 15వ రోజున బయలుదేరారు. అంటే ఆ నెలలో మనం తీసివేయవలసిన రోజులు ఎన్ని అంటే 14 రోజులు. 61 రోజులో 14 రోజులు తీసివేస్తే 47వ రోజు అవుతుంది. అంటే వారు బయలుదేరిన 47 రోజులకి, అంటే నెల మీద 17 రోజులకి వారు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. అక్కడ పర్వతం మీదట ఇశ్రాయేలీయులు విడసిరి అనే మాట రాయబడి ఉన్నది. 3వ వచనంలోకి వెళ్దాం. 19వ అధ్యాయం 3వ వచనం. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలుపవలసినదేమనగా. ఈ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మోషే గారిని పిలిచాడట ఆయన సన్నిధికి. పిలిచి ఏం చెప్తున్నారంటే, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీలకు తెలియవలసినది ఏమనగా. అంటే ఇశ్రాయేలీలైన వారు ఎవరు? యాకోబు కుటుంబం. ఎన్ని లక్షల మంది ఉన్నా వీళ్ళందరూ ఎవరి కుటుంబము? యాకోబు కుటుంబం. యాకోబు కుటుంబముతో ముచ్చటించు, నేను చెప్పే మాటలన్నీ వారికి తెలియజే అని చెప్తూ చాలా ప్రాముఖ్యమైన అంశాలు, చాలా ప్రాముఖ్యమైన వాగ్దానాలతో కూడిన మాటలు, ప్రమాణాలతో కూడిన మాటలు. ఈ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం, చాలా శ్రేష్టమైన అధ్యాయం. ఈ అధ్యాయంలో మనం చాలా విషయాలను నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ 19వ అధ్యాయం 4వ వచనము నుండి 6వ వచనం వరకు యాకోబు కుటుంబానికి తెలియజేయవలసిన విషయాలను దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు మోషే గారితో. చదువుకుందాం. 4వ వచనము నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వాకీయ సాంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పు. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. దేవుడు ఇక్కడ యాకోబు కుటుంబముతో ముచ్చటించవలసిన విషయాలు నేను ఇలా చెప్పానని చెప్పి చెప్పుని మోషే గారికి 3 వచనాల్లో వారికి తెలియజేసిన విషయాలు తెలియజేసి వారికి తెలియజేయవలసిన విషయాలు ఇవే అని చెప్తున్నాడు. ఏంటి ఆ విషయాలంటే, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో. ఐగుప్తు దేశంలో మీరు బానిసలుగా ఉన్నందున మిమ్మల్ని విడిపించడానికి అతడు ఒప్పుకోనప్పుడు నేనేమి చేశాను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? చూచక్రియలు, మహత్కార్యములు, అద్భుతమైన కార్యాలు వారి కళ్ళ ముందు దేవుడు చేశాడు. వారి కళ్ళారా చూచారు. ఐగుప్తీయులకు వచ్చిన శ్రమలు చూచారు. వారి దేవతలకు తీర్చిన తీర్పును చూచారు. ఏమి చేసినో. 2, మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచి తిరిగి. గద్దరెక్కల మీద అంటే ఎలాంటి హాని లేకుండా, ఎలాంటి
ఎలాంటి హాని కీడు అనేది లేకుండా దేవుడు అక్కడ మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచితిరి. ఆ ఎర్ర సముద్రం ఎలాగున పాయలు చేసి మీ శత్రువులైన ఐగుప్తీలను ఎలాగున ఎర్ర సముద్రములో ముంచివేసి ఎలాగున మిమ్మలను నేను గద్దరెక్కల మీద ఎంతో సురక్షితంగా ఎలా చేర్చారో మీరు చూచితిరి. ఐదవ వచనంలో కాగా మీరు నా మాట శ్రద్ధగా విని, అంటే ఐగుప్తీలను నాశనము చేశాను, మిమ్మల్ని ఎంతో సురక్షితముగా నేను నా దగ్గరికి చేర్చుకున్నాను కనుక ఇప్పుడు మీరు ఏం చెయ్యాలంటే మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనులలో మీరు నాకు స్వకీయ సాంపాజ్యమగుదురు. ఇలా చూడండి, ఇప్పుడు దేవుడు కొన్ని మాటలు తెలియజేస్తాడు. నా మాట శ్రద్ధగా వినాలి మీరు. నేను మీ శత్రువులను నాశనం చేశాను, మిమ్మల్ని ఎంతో సురక్షితముగా నా దగ్గరికి చేర్చుకున్నాను కనుక ఇప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల ఈ భూమి మీద ఎన్ని జాతుల వారు ఉన్నారో, ఎన్ని దేశ ప్రజలున్నారో వాళ్ళందరిలో మీరు నా సొత్తుగా చేసుకుంటాను, మీరు నా సొంత బిడ్డలుగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటానని దేవుడు ఇక్కడ వాగ్దానానికి సూచనగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రపంచ జనాభాలు ఎంత ఉంటారు? ఇశ్రాయేలుని ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకుండగల కారణాలేంటి? ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ తక్కువ చేశాడా దేవుడు? అందరూ ఆయన ప్రజలే కదా, అందరూ ఆయన చేతే కలుగు చేయబడిన వారు కదా. కానీ ఈ ప్రజల విషయంలో దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నది అన్నది మనం చూడాలనుకుంటే ఒకసారి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనము నుండి చూద్దాము. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునెను. మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మను ప్రేమించి మిమ్మను ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మను ప్రేమించేవాడు కనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు కనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తి రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మలను విడిపించెను. కాబట్టి ఈ దేవుడని యెహోవా తానే దేవుడని తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించి వారిలో ప్రతి వానిని బహిరంగముగా నాశనము చేయుటకు వారికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఆయన తన్ను ద్వేషించు వాని విషయము ఆలస్యము చేయక బహిరంగంగా వానికి దండన విధించును. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను. దేవుడు తెలియజేస్తున్న ఈ విషయాలను ఒకసారి మనము పరిశీలన చేసినట్లయితే ఇశ్రాయేలీయులైన వారు దేవుడు తన ప్రజలుగా ఉండడానికి తన సొత్తుగా ఉండడానికి ప్రతిష్ఠించుకున్నాడు. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన సొత్తుగా చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడైనా అంటే ఎక్కువ మంది జనమున్నారని, బాగా భక్తిగా ఉంటారని, నిష్ఠగా ఉంటారని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. కానీ యెహోవా మిమ్మును ప్రేమించువాడు కనుక
తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు గనుక మీరు 8వ వచనం 2వ లైన్లో చూడగలిగితే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నానని మాట్లాడుతున్నాడంటే మీ తండ్రులకు ఒక వాగ్దానం చేసాడు ప్రమాణం చేసాడు అసలు ఇశ్రాయేలీయులైన వారు దేవుని సొత్తు అవడానికి గల ప్రధానమైన కారణం ఏదంటే అబ్రహాము అబ్రహాము గారి యొక్క నమ్మకత్వాన్ని చూచి విశ్వాసమును చూచి అబ్రహామును తన స్నేహితుడిగా భావించుకొని తన అంతరంగములోని విషయాలన్నీ అబ్రహామునికి తెలియజేసి అబ్రహామును బట్టి ఇస్సాకును బట్టి యాకోబును యాకోబును బట్టి ఇశ్రాయేల్ జాతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఏర్పాటు చేసుకుంటకు మొదటి కారణం యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుక మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు 9వ వచనములో మరి చూచినట్లయితే కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడని తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడని 1000 తరములకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడు ఆయన ఎవరంటే ఒక మాట ఇచ్చాడు అబ్రహాముకి నీ 4వ తరం వారిని పరాయి దేశం నుండి బానిసత్వం నుండి 400 ఏళ్ళ తర్వాత నేను ఇడిపిస్తానని చెప్పి ఆయన ప్రమాణము చేశాడు ఆయన మాట ఇచ్చాడంటే ఆయన 1000 తరముల వరకు కృప చూపించి వాడై ఉన్నాడు ఆయన కనికరము గల దేవుడు గనుక ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఎంతైనను ఆయన నమ్మదగిన దేవుడు అందుచేత దేవుడు ఒకటి ప్రేమించి తండ్రులకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు రెండు ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చువాడు గనుక ఇశ్రాయేలును ఏర్పాటు చేసుకున్నాడు దీని బట్టి మనం చూచినట్లయితే దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు మనం చూచినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ ఎందుకంటే క్రీస్తును బట్టి యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి అబ్రహామును బట్టి ఇస్సాకును బట్టి యాకోబును బట్టి ఇశ్రాయేలును ఏర్పాటు చేసుకున్న దేవుడే యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్నారు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు అంటే జగత్ పునాది వేయబడక ముందే ఈ భూమికి పునాది వేయబడక ముందే క్రీస్తులో మనము ఏర్పాటులో ఉన్నాం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని ఏర్పాటు చేసుకుంటగల కారణాలు ఏంటంటే మనము పరిశుద్ధులుగా ఉండాలని నిర్దోషులుగా ఉండాలని క్రీస్తును బట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అందుకే మనము ఈనాడు ఏర్పాటు జనాంగము దేవుని చేత యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనమందరము ఏర్పాటు చేయబడిన వారిగా మనం చూస్తూ ఉన్నాము ఏర్పాటు చేసుకున్న దేవుడు మాట్లాడుతూ ఇక్కడ 19వ అధ్యాయములో అంటున్నారు కదా మీరు నా స్వకీయ సాంపాద్యమని చెప్పిన దేవుడు 6వ వచనములో సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము దేవుడు యాకోబు కుటుంబానికి ఇంకేం చెప్పమన్నాడంటే సమస్త భూమి నాదే కదా దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటాడో ఆ భూమిని వాళ్ళకి ఇస్తూ ఉంటాడు అసలు మొత్తం ప్రపంచంలో ఉన్న
ఆరణ్యలంతా ఆయనే, సమస్త భూమి నాదే కదా. ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటాడో ఆ భూమిని వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఎవరి దగ్గర నుంచి ఆ భూమి తీసివేసుకోవాలనుకుంటాడో ఆ భూమిని తీసివేసుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు అని చెప్పుము. ఇశ్రాయేల్ అయిన వారిని దేవుడు గెదరెక్కల మీద మోసుకురావడానికి గల కారణమేమిటి? వారిని ఆయన సొత్తుగా చేసుకోవాలని, ఆయనకి పరిశుద్ధ జనముగా ఉండాలని, వారు యాజకులుగా ఉండాలని, రాజులుగా ఉండాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ తండ్రి కొత్త నిబంధన గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2:9-10 పౌలు పేతురు భక్తుడి ద్వారా దేవుడి విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9-10 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచినవాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనయ్యున్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజైతిరి. ఒకప్పుడు కనికరించబడక ఇప్పుడు కనికరించబడిన వారైతిరి. ఈ మాటలు మనం చూచినప్పుడు ఆనాడు దేవుడు ఇశ్రాయేల్ గురించి నిర్గమాకాండం 19:9 ఏ విషయములైతే ఆయన తెలియజేసి ఉన్నాడో ఆ విషయాలనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రియబిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన ఆ విషయాలను ఇక్కడ తెలియజేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు పిలిచాడు మిమ్మల్ని? అనిల్లో నుండి, లోకమనే చీకటిలో నుండి, పాపమనే చీకటిలో నుండి దేవుడు ఎందుకు పిలిచాడు అనే విషయాన్ని మీరు చూడగలిగితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయి నిమిత్తము. నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన బిడ్డగా రక్షించబడ్డావు. నీకు ఒక బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత అంటే, దేవుడు నిన్ను చీకటిలోంచి పిలిచాడు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఇప్పుడు నువ్వు చీకటి వ్యక్తివి కాదు, నువ్వు వెలుగు సంబంధివి. చీకటిలో నుండి నువ్వు ప్రత్యేకించబడి వెలుగులోకి వచ్చావు. వెలుగులోకి వచ్చిన నీ మీద కొన్ని బాధ్యతలు పెడుతున్నాడు. ఏంటి ఆ బాధ్యతలు అంటే, మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చెయ్యి నిమిత్తము. నిన్ను పిలిచిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గుణాతిశయాలు, ఆయన ఎలాంటి గుణములు కలిగి ఉన్నాడో, ఆయన స్వభావం ఏమిటో నువ్వు ప్రచురము చేయాలి. నీ ఉద్యోగం ఏమిటి అంటే, నీ యజమానికి, నీ భార్యకు, నీ బిడ్డలకు, నీ అన్నదమ్ములకు, నీ అక్క చెల్లెళ్లకు, నీ ఇరుగు పొరుగు వారికి, నీ స్నేహితులకు, నువ్వు ఎక్కడైతే పని చేయించున్నావో నీ తోటి పనివారికి ఏ విషయాలు తెలియచేయాలి అంటే, నిన్ను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయాలి. నిన్ను పిలిచిన యేసుక్రీస్తు యొక్క గుణాలేంటి? ఆయన ప్రేమ గలవాడు, ఆయన పరిశుద్ధుడు. నీ కొరకు ఎంత త్యాగమూర్తిగా ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించి నీ విస్తారమైన పాపాలు క్షమించాడో, ఆయనలో ఉన్న అద్భుత శక్తి, ఆయన చేసే స్వస్థత కార్యాలు, ఆయన ఎడల నీవు కలిగి ఉండవలసినది ఏమిటంటే, ఆయన నిన్ను ప్రేమించిన విషయాలను ప్రచురము చేయాలి. అందుకే ఏర్పాటు చేయబడిన వంశము. మనమందరం ఎవరం? ఇప్పుడు ఆనాడు దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు బట్టి ఇశ్రాయేల్ని ఏర్పాటు చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారి లోకరక్షకుడుగా మనందరి కొరకు రక్షకుడుగా జన్మించడానికి ఆనాడు ఇశ్రాయేల్ని ఏర్పాటు చేసుకుంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును బట్టి మనందరిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, మనము ఏర్పరచబడిన వంశము. ప్రతి విశ్వాసి గుర్తించాలి, నేను దేవుని ఏర్పాటులో ఉన్నాను. నీతోటే చెప్తున్నాడు దేవుడు. ఎవరో కాదు ఏర్పాటులో ఉండడం, నీవే దేవుని ఏర్పాటులో ఉన్నావు. నువ్వు ఏర్పాటు వంశములోకి వచ్చావు. 2, రాజులైన యాజక సమూహము. యాజకులు, రాజులు
దేవుడా నాడు యాజకులుగాను రాజులుగాను లేవీ వంశాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు యాజకత్వం చేయడానికి దావీదును బట్టి రాజరికము చేయడానికి దావీదు వంశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి యేసుక్రీస్తు ప్రభు రక్తములో కడగబడిన వారందరూ రాజులే యేసు రాజు బిడ్డలు రారాజు బిడ్డలు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన రారాజు బిడ్డలు రాజులను రెండు అని చెప్తున్న మాట యాజక సమూహము అంటే దేవుని సందులో పాత నిబంధన గ్రంథములో బలిచ్చారు ధూపం వేశారు రొట్టెలు పెట్టారు దేవుణ్ణి ఆరాధించారు ఆనాడు బలిదైవ బలిని అర్పించారు యాజకులు ఈనాడు పాస్టర్లు ప్రజల పక్షంగా దేవునికి దేవుడు పక్షంగా ప్రజలకు సువార్త ప్రకటిస్తున్నారు అందుకే ఈ సేవ చాలా శ్రేష్టమైంది భక్తులు మాసలమనే గారు పాడిన పాట ఉంటుంది మధుర 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 సేవ యేసు ప్రభుని సేవ మధురమైన సేవ అందుకే యాజక సమూహము అందరూ యాజకులే అందరూ యేసుక్రీస్తు ప్రభు వారికి సన్నిధిలో ధూపం వేసేవారే ప్రార్థన చేసేవారే అంతేకాకుండా చూడండి ఒకటి ఏర్పరచబడిన వంశము రెండు రాజులు మూడు యాజక సమూహము నాలుగు పరిశుద్ధ జనము పరిశుద్ధులు పరిశుద్ధులు ఇశ్రాయేలుతో దేవుడు పదే పదే మాట్లాడుతున్నాడు లేవీయకాండములో ఎన్నోసార్లు చెప్పాడు నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండండి క్రైస్తవ సంఘము అనగా క్రీస్తు రక్తములో కడగబడిన సంఘము పరిశుద్ధ సంఘముగా జీవించాలి పరిశుద్ధ జనము అంటున్నాడు ఐదవది దేవుని సొత్తైన ప్రజలు ఎవరు వీరంటే దేవుని సొత్తు మనమందరము దేవుని సొత్తు దేవుడు తన స్వరక్తమిచ్చి మన సంపాదించుకున్నాడు అందుకే మనోవిచారంలో మనతో మాట్లాడుతున్నాడు దేవుడు ఆ చరణం మన పాడినిపిస్తున్నాడు నీరస పడకుము నీరస పడకుము నీవేనా ఆస్తి గదా నీరస పడకుము నీరస పడకుము నీవేనా ఆస్తి గదా నా రక్తముతో సంపాదించితి నా రక్తముతో సంపాదించితి నన్ను నియాస్తిగా గైకొనుము నన్ను నియాస్తిగా గైకొనుము మనోవిచారము కూడదు నీకు మహిమతలంపులే కావలెను నీరసపడకు నీరసపడకు నీవే నా ఆస్తి యేసయ్య చెప్తున్నారు మనమే దేవుని ఆస్తి దేవుడు మనల్ని సంపాదించుకున్నాడు నీవే దేవుని ఆస్తి నేను దేవుని ఆస్తి దేవుని సొత్తు దేవుడు మన విలువ లేని వారమైతే కొనుక్కోడు దేవుని దృష్టిలో మనం విలువైన వారమే మనుషుల దృష్టిలో మనం విలువ లేని వారం కానీ మన బంధువుల దృష్టిలో మనము తక్కువ వారమే కానీ మన జాతి విషయంలో మనం తక్కువ వారమే కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తములో కడగబడ్డాను బట్టి మనము దేవుని ప్రజలమై ఉన్నాము అందుకే ఈ లోకము తెలుసంటుందో తెలీదు తెలియకంటుందో తెలియదు కానీ వారు దేవుని బిడ్డలు అంటున్నారు అటువంటి ధన్యత దేవుడు మనకిచ్చాడు దేవునికి మహిమ కలుగును కాక ఇక ఈ విషయములన్నీ మోషే గారు ఇశ్రాయేలుతో చెప్పారు వారు అన్నారు ఒకే మాట చెప్పారు తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచినప్పుడు వారందరూ ఏకశబ్దంతో చెప్పిన మాట యెహోవా చేసినదంతా చెప్పినదంతా చేసిదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి మోషే గారి మాటలన్నీ ఇశ్రాయేల్ పెద్దల ఎదుట ఇశ్రాయేల్ అందరి ఎదుట తెలియజేసినప్పుడు యెహోవా ఏమి చెప్పినా ఆ మాటలన్నిటి చెప్పిన మేము చేస్తాము అని చెప్పి మరి ఒకే ఒక మాట వారికి తెలియజేశారు ఏక స్వరముతో చెప్పారు ఈ మాటలు మరలా మోషే గారి వెళ్ళి దేవునితో తెలియజేసినప్పుడు నేను మీతో మాట్లాడతాను చాలా విషయాలు మాట్లాడాలి కనుక నేను సీనాయి పర్వతం మీద దిగొస్తానప్పుడు
గనుక నేడు రేపు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని మూడో నాలుగు సిద్ధంగా ఉండమని చెప్తున్నాడు. చదువుకుందాము 9వ వచనము 19వ అధ్యాయము 9వ వచనం. యెహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరముని యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులతో యద్దుకు వచ్చిదని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేతో నీవు ప్రజల యద్దుకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలెను. మూడవ నాడు యెహోవా ప్రజలందరి కనులు ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేర ఏర్పరిచి మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రమస్సుమి ఈ పర్వతం ముట్టు ప్రతి వానికి మరణశిక్ష తప్పక విధింపబడవలను. ఎవడునూ చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పడవబడవలను. మనుషుడు గాని మృగము గాని బ్రతకకూడదు. బూరధ్వని చేయినప్పుడు వారు పర్వతం ఎత్తుకు రావలను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల ఎత్తుకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉతుక్కొనిరి. ఇలా చూడండి, దేవుడు చెప్పిన విషయాలు మరలా మోషే గారు వచ్చి ప్రజలతో తెలియజేస్తున్నారు. మూడో నాటికి నేను దిగొస్తాను అంటున్నాడు. నేను ఇక్కడ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అక్కడికి వచ్చిన రోజు ఎన్నో రోజు, సీనాయి పర్వతానికి వచ్చిన రోజు 47వ రోజు. ఇప్పుడు మూడు రోజులు అంటే 48వ రోజు, 49వ రోజు, 50వ రోజు. 50వ రోజున కొత్త నిబంధన గ్రంథంలో పెంతెకోస్తు పండుగ రోజున, పస్కా పండుగ యేసుక్రీస్తు ప్రభువారు గుడ్ ఫ్రైడే రోజున బలయ్యారు. ఆ రోజు నుంచి 40 దినాలు యేసుక్రీస్తు ప్రభువారు ప్రథమ ఫలంగా 3వ రోజున లేచారు. అక్కడ నుండి 7 వారాలు లెక్క పెట్టుకుంటే 49 రోజులు అవుతుంది. ఆ 50వ రోజు పెంతెకోస్తు మనం ఆచరిస్తున్నాం. 40 రోజులకు ఆయన ఆరోహణమయ్యారు. ఆరోహణమైన మరుదినము నుండి 10 రోజులు వారు మేడగదిలో కూర్చుని వారు దేవుని స్థితిలో ఏకమనస్సుతో ఎడతెగక పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకున్నారు. 50వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలోనికి అగ్ని వలె దిగుచ్చినట్లుగా, పాత నిబంధనలో ఛాయిగా ఉన్నది ఇదంతా, ఇక్కడ కూడా మనం మొట్టమొదటిగా చూస్తున్నాం దేవుడు 3వ రోజున దిగువచ్చిన విషయాలు 17వ వచనము నుండి మనకు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు మనము మీకు ముఖ్యంగా చెప్పాలని ఆశపడుతున్న అంశం ఏంటంటే సీనాయి పర్వత శిఖరానుభవం. ఈ సీనాయి కొండ చుట్టూ మేరలు ఏర్పాటు చేయబడ్డాయి. చుట్టూ ప్రజలు సుమారు 600,000 మంది కాల్బలం గుడారాలు వేసుకున్నారు. దేవుడు సీనాయి కొండకి చుట్టూ మేర ఏర్పాటు చేశాడు. అంటే కొంచెం భూమిని విడిచిపెట్టి ఇది దాటి లోపలికి రావద్దు, ఈ మేరలోకి రావద్దు, కొండ దగ్గరికి రావద్దు అని చెప్పి మోషే గారి ద్వారా సీనాయి పర్వతం చుట్టూరు కూడా మేరని ఏర్పాటు చేశారు. ఈ ప్రజలైన వారు అవతల ఉన్నారు, వారిని దేవుడు పరిశుద్ధపరచుకోమన్నాడు. ఏ మనిషి కూడా లోపలికి రాకూడదు, పశువు కూడా రాకూడదు, జంతువు రాకూడదు. వస్తే గనక వెంటనే వారు చనిపోతారు, ఆ పశువు చనిపోతుంది. ఎవరు రావాలి కొండ మీదకి? మోషే గారు మాత్రమే వెళ్ళాలి కొండ మీదకి. దేవుడు ఆయనతోటే మాట్లాడతాడు. ఏ పని మీద కొండ ఏ పని మీద మోషే కొండెక్కాడో ఈ గ్రంథములో మనము నేర్చుకుంటూ ఉన్నాము. మోషే దేవుని ఎదుర్కొన్నట్టుకు వెళ్ళాడని ఈ యొక్క 17వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఎదుర్కొన్నట్టుకు మోషే వెళ్ళాడు, సంఘమును విడిచిపెట్టి వెళ్ళాడు. మోషే గారికి పెద్ద సంఘం, 27,00,000 మంది సంఘం అయింది, పెద్ద సంఘం. ఆ సంఘాన్ని విడిచిపెట్టి మోషే గారు కొండ మీదకి వెళ్ళారు. అక్కడికి దేవుడు పరలోకము నుండి
కొండ మీదకి దిగి వచ్చాడు. ఒకటి దేవుడు అగ్నిలో దిగి వచ్చాడు, మోషే మేఘములోనికి ఎక్కి వెళ్ళాడు. పరలోకమునుడు దేవుడు అగ్నితో సీనాయి పర్వతం మీద దిగి వచ్చాడు, మోషే గారు మేఘములో నుండి ఆయన కొండ మీదకి వెళ్ళాడు. దేవుడు ఎప్పుడైతే ఆ కొండ మీద దిగి వచ్చాడో దేవుడు రథాల మీద దిగి రాలేదు, మరొక విధముగా ఆయన దిగి రాలేదు. ఆయన ఎలాగ దిగొచ్చాడంటే అగ్నిలో దిగొచ్చాడు, అగ్నితో దిగొచ్చాడు. ఆయన 19:18 వచ్చిన చూడండి, యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీద దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దేవుడు ఎలా దిగొచ్చారు? అగ్నితో దిగొచ్చారు. ఆయన అలాగో కొండ మీదకి దిగగానే కొండంతా కంపించింది, గజగజ వణికిపోతుంది కొండ. ఆ దేవుని యొక్క శక్తిని ఈ భూగోళం తట్టుకోలేక అక్కడ గడగడ వణికిపోతుంది. ఏం జరిగిందని మనం చూసినట్లయితే అదంతా అగ్నే, అదంతా పొగే, ధూమమయమని ఉంది అక్కడ. ధూమము అనగా పొగ. ఆ ప్రాంతమంతయు పొగ కమ్మేసింది, భూమి గజగజ వణికిపోతుంది, భూకంపం కలిగింది. ఇంకా మనం చూసినప్పుడు ఉరుములు, మెరుపులు, బోర ధ్వనులు. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బోర ధ్వని అంత కంతకు బిగ్గరగా మ్రోగెను. ఇలాగున ఈ వచనాలను మనం చూసినప్పుడు సీనాయి పర్వతము ఎలాగున్నది. ఈ మాటలు 16 వచనములో చూడండి, 19:16 మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాళ్యములోని ప్రజలందరూ వణికిరి. కొండ మీద మోషే గారు దేవుని సిందులో ఉన్నారు, ఈ ప్రజలందరూ వణికిపోతున్నారు. భూమి మీద ఉన్న ప్రజలు, కొండ మీద మోషే, భూమి మీద ప్రజలు. దేవుడు అగ్నితో దిగొచ్చాడు, భూమి మీద నుంచి ఆ పర్వతం వైపు చూస్తున్నారు, ఆ శిఖరం వైపు చూస్తున్నారు. ఆ ప్రజలు ఆ యొక్క అగ్నిని చూచి, ఆ ప్రళయాగ్నిని చూచి, ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ సాంద్రమేఘము, ఆ బోరల ధ్వని అంతకంతకు ఆ ధ్వని ఎక్కువైపోతుంటే ప్రజల కింద గజగజ వణికిపోతున్నారు. ప్రజలకి భయం కలిగింది. ఆ మేర దాటి లోపలికి రాకూడదు, ఆ మేర అవతల నుండి చూస్తున్నారు సీనాయి పర్వతం మీదకి. కానీ మోషే దేవుని సన్నిధిలో ఉన్నారు, మోషేకు భయం లేదు. అగ్నున్నా, ధూమమున్నా, ఆ కొండ గజగజ వణుకుపోతున్నా, ఉరుముల ధ్వనైనా, మెరుపుల ధ్వనైనా, బోరల ధ్వనైనా మోషే ధైర్యముగా ఉన్నాడు. అక్కడ దేవుని వైపు చూస్తూ దేవుని స్వరాన్ని వినగలుగుతున్నాడు. కానీ ఉరుములు, మెరుపులప్పుడు మన గృహాల్లో ఎంతో భయపడిపోతూ ఉంటాం. మన సమీపముగా, మన దగ్గరలో పడినప్పుడు మనము గుండి పట్టుకుని ధైర్యంగా నిలబడడానికి కూడా ధైర్యము లేని వారిగా ఉంటూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో మోషే అంత మహిమలో మోషే గారు ఉండగలిగారు. దూరములో ఉన్న ప్రజలకు భయం కానీ అగ్నిలో ఉన్న మోషేకి భయం లేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన అగ్ని కానీ, పొగ కానీ, ఉరుములు కానీ, మెరుపులు కానీ, బోరధ్వనులు కానీ, ఈ యొక్క భూ కంపము కానీ దేవుని సన్నిధికి గుర్తులుగా ఉన్నవి. దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ. మీరు అపొస్తల కార్యాలు కూడా చూసినప్పుడు వారు ప్రార్థించిన స్థలము కంపించెను ఉంటుంది. వారు ప్రార్థన చేస్తున్న భూమి స్థలము కంపించిందట. దేవుడు ఎక్కడ దిగొస్తుంది? అక్కడ అగ్ని దిగొచ్చింది మేడగదిలోనికి. ఇవన్నీ దేవుని సన్నిధికి గుర్తులుగా మనకు కనపడుతున్నాయి. దేవుడు మోషే గారితో తన కంఠ స్వరముతో ఆయన స్వరాన్ని మోషే గారు అన్నారు. ఎలా? సేవకుల స్వరములో నుండి దేవుడి మాటలు మీరు వింటున్నారు.
ఒక్కొక్క సేవకుని స్వరము ఒక్కొక్క రీతిగా కనబడుతుంది, కానీ మాటలన్నీ దేవుడివే. కానీ అక్కడ మోషే గారు ఎవరి స్వరములోంచో దేవుడు మాట్లాడలేదంట, ఆయన కంఠస్వరంతో మాట్లాడట. దేవుడి కంఠస్వరం ఎంత మాధుర్యంగా ఉంటుందో, నీ నోరు మధురము అంటాడు. దేవుని నోరు గురించి పరమగీతములో నీ నోరు మధురము. మోషేకు పూర్వం ఎవరితోనూ దేవుడు ఇట్లు మాట్లాడలేదు. మోషేకు ముందు దేవుడికి సంఘం లేదండి. ఆది కాండంలో వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అన్ని వేల సంవత్సరాల చరిత్రలో కూడా దేవుడికి సంఘము లేదు. ఒక్కొక్క భక్తుడు దేవుడు ఉన్నారు. మనం చూసినట్లయితే హేబేలు దేవుడి బిడ్డగా కనిపిస్తున్నాడు. తర్వాత ఎనోషు పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది, ఎనోషు దేవుడి భక్తుడిగా కనబడుతున్నాడు. తర్వాత హనోకు దేవుడి భక్తుడిగా కనిపిస్తున్నాడు. తర్వాత నోవహు, ఇలాగున అబ్రహాము, ఒక్కొక్కరు ఆయన మాట వినడం, ఆయన చిత్తం నెరవేర్చడం, ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ఉన్నారు. కానీ మోషే గారు వచ్చేటప్పటికీ దేవుడికి సంఘం ఏర్పడింది. ఈ సంఘానికి కట్టడలు విధులు ఇవన్నీ నేర్పించాలి కనుక దేవుడు మోషే గారిని తన దగ్గరికి రమ్మని పిలిచాడు. ఆయన మోషే గారి దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ఈ ప్రజలందరినీ సిద్ధం చేయమన్నాడు దేవుడు. ఈ ప్రజలందరూ సిద్ధపడాలంట ఏం చేయాలి? స్నానము చేయాలి, బట్టలు ఉతుక్కోవాలి, వారి తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, వారి ఆలోచనలు పరిశుద్ధముగా ఉండాలి. ఏ పురుషుడు స్త్రీని ముట్టుకోకూడదు. వారి తలంపులు వారి ఆలోచనలు వారి నడక, అంటే దేవుడు మూడో నాటికి దిగొచ్చే టయానికి ఈ లక్షలాది మంది ప్రజలు వస్త్రములు వారి గృహములు అన్నీ కూడా పరిశుద్ధముగా ఉండాలి. దేవుడు తెలియజేసినట్లే, మోషే గారు తెలియజేసినట్లుగా మూడో నాటికి ప్రజలందరూ కూడా పరిశుద్ధముగా ఉన్నారు. దేవుడు ఇంత పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. నేను ఈ మాటను మీ అందరికీ మరొకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మన ఆత్మీయ తండ్రి గారు సన్నిధిని నేర్పించారు మనందరికీ. సన్నిధిలో శుద్ధి క్రమము ఈ రెండు చాలా అవసరం అన్నారు. మానవుడు క్రమము ఉండాలట. ఫస్ట్ దేవుని సన్నిధి చేసేవారికి మీరు 7 గంటలకు ప్రార్థన అంటే మీరు ఏ టైం పెట్టుకుంటే టైంలో ఒక 5 నిమిషాలకు ముందే ఆ స్థలానికి వచ్చి మోకరించాలి. ఆయన ఉపదేశాల్లో తండ్రి గారి ఉపదేశంలో తలలో దువ్వెన కూడా ఉండకూడదన్నారు. సహజంగా టైం అయ్యేటప్పటికీ స్త్రీలు కానీ పురుషులు కానీ గబగబా దువ్వుకుంటూ ఉంటారు. అంటే 5 నిమిషాలు తక్కువ ఆ నియమించబడిన సమయానికే వచ్చి మోకాల మీద ఉండాలి. 7 అంటే 7 గంటలకి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వస్తారు, త్రియేక దేవుడు వస్తారు. దేవుడు ఎప్పుడైతే వస్తారో ఆయనతో పాటు దేవదూతులు పరిశుద్ధులు పరలోకమంతా దిగొస్తుంది. అందుకే ఆయనకంటే మనం ముందు రావాలా, ఆయన వచ్చిన తర్వాత మనం రావాలా? అందుకే సన్నిధికి క్రమం ముఖ్యము. రెండవది శుద్ధి, అంటే మీరు స్నానం చేయాలి. ప్రత్యేకమైన ప్రార్థనలు అయితే ఖచ్చితంగా తలస్నానము చేయాలి. మీ వస్త్రములు ఉతికిన వస్త్రములు కట్టుకోవాలి. మీరు ప్రార్థన చేసే మందిరమైనా లేక గది అయినా చాలా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అంతేకాకుండా మీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, మీ కంటి చూపు పరిశుద్ధముగా ఉండాలి, మీ నోటి మాట. సన్నిధికి వచ్చేటప్పుడు మీకు కుక్క ఎదురొచ్చిన సహజంగా మనం అందరము అనే మాట కూడా అనకూడదన్నారు దైవజనులు. వాక్శుద్ధి, వాక్శుద్ధి. ప్రార్థనకు వచ్చే సమయంలో స్నానం చేసిన మరలా పాదాలు కడుక్కోవాలి. పాదశుద్ధి, ఉదరము శుద్ధిగా ఉండాలి, హృదయం శుద్ధిగా ఉండాలి. ఈ శుద్ధులు దేని బట్టి నేర్పించారంటే ఇక్కడ సన్నిధి గురించి ఉన్నది. ఇక్కడ నేను దిగొస్తాను, నేను వచ్చే సమయానికి 3వ రోజులు వస్తాడయ్యా, అంతకు ముందు 2 రోజులే సిద్ధపడాలంట. అంతకుముందు 2 రోజుల నుంచే వాళ్ళు స్నానము చేసి బట్టలన్నీ ఉతుక్కుని శుద్ధిగా ఉండాలని దేవుడు ఆచారాలకు నేర్పిస్తూ ఉన్నాడు. మరి పాత నిబంధన గ్రంథములోనే
ఇంత పరిశుద్ధతను దేవుడు కోరుకుంటుంటే యేసు రక్తములో కడగబడిన మనము ఇంకెంత పరిశుద్ధులుగా ఉండాలో ఒకసారి ఆలోచించండి. పెండ్లు కుమార్తెలుగా సిద్ధపడుతున్న ఈ కడవరి కాలములో మన తలంపులు ఎంత పరిశుద్ధముగా ఉండాలో మీరు ఆలోచన చేయండి. అప్పుడున్న సంఘానికి దేవుడు ఆచరించే శాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. తర్వాత రానయున్న సంఘానికి మనకు కావలసిన శాస్త్రాన్ని దేవుడు బోధించాడు. యూదులకు ఇచ్చింది ఆచార శాస్త్రం, సంఘానికి ఇచ్చింది నీతి శాస్త్రం. సీనాయి కొండ, నెబో కొండ ఈ ప్రాంతాల్లో దేవుడు మోషేకి ఎన్నో కట్టడలు విధులు రాసి ఇచ్చాడు. మోషే దేవుణ్ణి ఎదుర్కొనడానికి సీనాయి కొండ మీదకి వెళ్తే, నెబో కొండ మీద దేవుడే ఎదుర్కొనేటట్లుగా, అంటే దేవుడు మోక్షానికి తీసుకెళ్ళడానికి దేవుణ్ణి దేవుడు మోషేని తీసుకెళ్ళిపోయి ఉన్నారు. మోషే సీనాయి కొండ మీద ఉన్నాడు, యెహోషువా కింద ఉన్నాడు. మోషే భూమి మీద ఉన్నప్పుడు 40 ఏండ్లు పరో రాజు గారి ఇంట్లో ఉన్నాడు. 40 ఏండ్లు మిద్యాను అరణ్యములో మాంగారు మందలు మేపుతూ కుటుంబముగా ఉన్నాడు. తర్వాత ప్రజల ఎత్తుకొచ్చి పరోతోను ఇస్రాయేళ్లతోను ఆయన మాట్లాడాడు. భూమి మీద ఉన్నాడు, ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఇన్ని శ్రమలు అనుభవించాడు, ఇన్ని శ్రమలు అనుభవించాడు. అలాగును సిద్ధపడిన కనుక దేవుని సన్నిధికి వెళ్ళను. దేవుడు 40 సుమారు 80 ఏండ్లు వయసు వచ్చి ఆయన ఎన్నో శ్రమలకుండా ప్రయాణము చేసి సిద్ధపడ్డాక మిద్యానులో ఉన్నప్పుడు వెళ్ళమంటే, పొద దగ్గర వెళ్ళమంటే నేను వెళ్ళను అన్నాడు. అప్పటికి ఇంకా మోషే గారు సిద్ధపడలేదు. కనుక మనము దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడాలి. చాలా మంది ఎందుకు దేవుడి సన్నిధిలో ఉండలేరంటే సిద్ధపడిన మనస్సు లేదు. సిద్ధపడాలి, సిద్ధపడాలి. మోషేని దేవుడు నలగొట్టి 80 ఏండ్లు శ్రమలకుండా ప్రయాణము చేయించాడు. ఇప్పుడు మోషే గారు సిద్ధపడి ఉన్నాడు కాబట్టి మోషే గారు దేవుని సన్నిధిలో ఉండడానికి సిద్ధపడ్డారు. సిద్ధపడండి అంటారు దేవుని సేవకులు. మనస్సును సిద్ధం చేసుకోండి, నేను ఇంత సమయం దేవుడి సన్నిధిలో ఉండాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. మనస్సును మీరు సిద్ధం చేసుకోగలిగితే కనుక మీరు మరి సన్నిధిలో స్థిరముగా ఉండగలుగుతారు. మనోనిదానం మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా కథలోనికి మనం వెళ్తే కొండ కింద సంఘం ఉంది, కొండ మీద మోషే గారు ఉన్నారు. మోషే గారి దగ్గరికి దేవుడు దిగి వచ్చారు. ఇది పాలిస్తీనా దేశంలో ఉన్న వారికి తెలియదు, అంటే వాళ్ళు వెళ్ళబోయే పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో ఉన్న ప్రజలకే ఈ అనుభవాలు తెలియదు. అలాగనే వారు విడిచి వచ్చిన ఐగుప్తీలకు ఈ విషయాలు ఏమీ తెలియదు. దేవుడు ఈ ప్రత్యక్షత ఎవరికి ఇచ్చాడు? ఈ బాహాట ప్రత్యక్షత, కల్లారా చూచే ప్రత్యక్షత. ఇది దర్శనము కాదు, ఇది స్వప్నము కాదు. ఈ లక్షలాది మంది ప్రజలు ఆ దేవుని అగ్నిని చూచారు, ఆ ప్రళయాగ్నిని చూచి గడగడ వణికిపోయారు. ఈ అనుభవం అటు ఐగుప్తులకి తెలియదు, ఇటు పాలిస్తీనా దేశంలో కనాను దేశంలో ఉన్న ప్రజలకి తెలియదు. ఎవరికి తెలిసిందంటే సిద్ధపడిన వారికి తెలియను. దేవుడు ఇశ్రాయేలు సిద్ధపరచుకున్నాడు. 3 రోజులు వారు దేవుడి కోసం కనిపెట్టుకుంటున్నారు. 2 రోజుల నుంచి వారు శుద్ధిగా ఉండి 3వ రోజున ఆ దేవుని కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే లోకస్తులైన అవిశ్వాసులకి ఈ సన్నిధి అంటారు, ప్రార్థన అంటారు, మందిరం అంటారు, ఏమీ తెలియదు వారికి. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆ విషయాలు మనకే తెలియను. మోషే కొండ మీద ఉండగా దేవుని మనసులో ఉన్న ఆజ్ఞలన్నీ మోషేకి దేవుడు చెప్తున్నాడు. మోషే నువ్వు ఇశ్రాయేలుతో ఇలా చెప్పు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. రేపు 20వ అధ్యాయంలో ఆజ్ఞలను మనం వివరించుకుంటూ ఉంటాం. కనుక తన హృదయంలో ఉన్నంతా, తన మనస్సులో ఉన్నదంతా, తను ఎలాగుని ప్రజలు తయారు చేయాలనుకుంటున్నాడో తన హృదయంలో అంతా కూడా మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. అది పాత నిబంధన. అంతకు ముందు కొన్ని నెలల కిందటే మోషేకి దేవుడు కనిపించాడు. అక్కడ పొదకాల లేదు, ఏమండి కొండ మీద అగ్ని ఉంది, ఇదే దేవుడి మహిమ. పొదలో నుండి, అగ్నిలో నుండి పిలిచాడు, మోషే మోషే నువ్వు నిలిచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అని పిలిచాడు. అగ్నిలోంచి మాట్లాడాడు.
మళ్ళ అదే కొండ మీద సినాయి కొండన్న హోరేబు కొండన్న దేవుని పర్వతమైన ఒకటే అదే కొండ మీద దేవుడు మరల మోషే గారికి ప్రత్యక్షమవుతున్నారు అప్పుడు మోషేకి సిద్ధపాటు లేదు ఇప్పుడు సిద్ధపాటు ఉంది మోషే దేవుడి దగ్గర ఉండిపోయాడు కొండ మీద మోషే దేవుని అగ్ని చూచి ఆయన స్వరము విన్నాడు మీరు నిర్గమాకాండ 3వ అధ్యాయములో మరి చదివితే దేవుని స్వరం వినడానికి మోషే వెరిచెను అంటే భయపడ్డాడు ఆయన వైపు చూడడానికి భయపడ్డాడు అనుంది కానీ ఇక్కడ చూస్తే గనక ఆయన భయపడడం లేదు సిద్ధపడ్డాడు గనుక ఉండిపోయాడు అక్కడ పొదలో నుండి అరణ్యమునకు అరణ్యములో నుండి సినాయి కొండ శిఖరానికి ఎక్కినట్లు మోషే భక్తి శిఖరం ఎక్కింది ఎదిగింది మోషే గారు పిలువబడిన రోజున భక్తి కంటే ఆ భక్తి దినదినము 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 ఎదిగి ఇప్పుడు ఎంతవరకు ఎదిగింది ఆ భక్తి అంటే దేవుని దగ్గర అగ్నిలో ఉండగలిగినంత సిద్ధపాటు మోషే గారు కలిగి ఉన్నారు యాల దేవుని వాక్యం వినుచున్న నీవు దేవుళ్ళు ఎంతవరకు ఎదిగావు నిన్ను పిలిచిన రోజున నీ పాదరక్షలు విడిచిపెట్టి రా మోషే అన్న ఆ స్థితిలోనే ఇంకా పాదరక్షలు విడిచిపెట్టలేని ఇంకా పాప స్థితిలోనే ఉన్నావా ఆయన స్వరం వినేని చిత్తము నెరవేర్చి అనుభవలోకి వచ్చావా కరా పడివేయండి పడేసి తోక పట్టుకోమంటే పట్టుకుని ఏమి చేయమంటే అది చేసి శత్రువులు ఎదుట ధైర్యముగా నిలబడిన మోషేలాగా ఆత్మీయంగా ఎదుగుతున్నావా ఎన్నో తిరుగుబాట్లు మోషే మీద ఇశ్రాయేలు చేశారు ఎన్నో యుద్ధాలు వాళ్ళ ప్రయాణంలో వస్తూ ఉన్నాయి అన్నిటిలో మోషే నిలబడ్డాడు కనుక ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడ్డారు మోషే గారి భక్తి ఎదిగినది నువ్వు రక్షించబడి ఎన్ని ఎన్నేళ్ళయింది నువ్వు నమ్మి బాప్తిసం పొంది ఎన్ని సంవత్సరాలైంది ఇన్ని సంవత్సరాల నుంచి నీ ఆత్మీయత ఎంతవరకు ఎదిగింది ఒకసారి ప్రశ్నించుకో ఒక్క గంట ఆయన పాదాల దగ్గర కూర్చుని కుదురుపాటు ఉందా నీకు నీ మనసు ఎటు వెళ్లకుండా ఆయన మీద నిలుపుకోగలిగిన సిద్ధపాటు నీకుందా వాక్యం చదువుతుంటే ఆ వాక్యంలో ఉన్న భావాన్ని గ్రహించే జ్ఞానమును ఆత్మను దేవుడు నీకు ఇచ్చాడా అంటే ఎదగలేదు అంటే అంటే పిలిచిన రోజే స్థితిలో ఉన్నావో ఈ అని నేర్చుకుంటా ఉంటే 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఆయే అంటే ఇంకేమి ఎదిగినట్టు చదివి అబ్బినట్ట అలాగే అలా మన ఆత్మీయ జీవితాన్ని మనం చూస్తే చాలా విచారము చాలా దుఃఖము చాలా వేదన ఆయన ఎంతో మనల్ని పెంచాలని మనల్ని ఎంతో ఆయన రూపంలోకి మార్చుకుని మోషేసిన గుడారం వేసేదవా మోషేతో మాట్లాడేటట్లు నీతో నేను మాట్లాడతాను అంటున్నాడు ఇంకా గుడారం ఏమి వేస్తాము ఆయన పాదాల దగ్గర ఏం కూర్చుంటాము ఒకసారి ఆలోచించి సిద్ధపడమని దేవుని సేవకుడిగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను విశ్వాసులైన వారు కూడా తన భక్తిలో అట్లే శిఖరం ఎక్కాలి మోషే శిఖరము అనేటప్పటికీ పర్వతములో ఎత్తైన భాగాన్ని శిఖరం అంటారు అంటే ఇంకా పర్వతానికి అదే చివరి భాగము అది శిఖరము మోషే గారి యొక్క అనుభవం ఎక్కడికి ఎక్కిందంటే శిఖరం ఎక్కింది భక్తి శిఖరం ఎక్కింది మనము కూడా మన భక్తి జీవితాన్ని ఉన్నతమైన స్థితికి ఎక్కించుకోవాల్సిన వారమై ఉన్నాం షడ్రకు మేషకు అభిద్దునుకు అగ్నిలో ఉన్నప్పుడు వారు చావలేదు కానీ వాళ్ళు విసిరివేసిన వారు చనిపోయారు అలాగే ఇక్కడ కొండను ముట్టేవారు చనిపోతారు పశువులు చనిపోతాయి జంతువులు చనిపోతాయి కొండ మీద ఉన్న మోషే గారు చనిపోరు ఈ అగ్నికి అగ్నికి తేడా ఏంటి లోకాగ్ని లోకస్తులు కాల్చేసింది దైవాగ్ని మోషే గారిని కాపాడింది దేవుని అగ్ని కాపాడేది పాపులు మాత్రం కాల్చేస్తుంది పాపమున్న వాళ్ళని కాల్చేస్తుంది పరిశుద్ధత ఉన్న వాళ్ళని కాపాడుతుంది మోషే మీద ఉన్న అగ్ని దానియేలు రాసిన అగ్నికి ముంగుత్తుగా కనపడుతుంది స్నానము చేసి సిద్ధపడిన ఇశ్రాయేలీలు కొండ ముట్టుకున్నా చచ్చిపోయారు వారు స్నానం చేశారు బట్టలు ఉతుక్కున్నారు చాలా పరిశుద్ధముగా ఉన్నారు దేవుడు ఎలా చెప్తే అలా చేస్తామని మాటిచ్చారు అలాగే ఆ 3 రోజులు పరిశుద్ధంగా ఉన్నారు కానీ ఆళ్ళు ముట్టుకున్నా చనిపోతారని ఎందుకు చెప్పాడు దేవుడు ఆ కింద ఉండి చూడడానికి ఆ సిద్ధపాటు వాళ్ళ సిద్ధపాటు ఎంతవరకు అంటే కింద నుంచి అగ్నిని చూడడానికి అంతవరకే దేవుడు వారిని సిద్ధపరిచాడు కానీ మోషే గారిని ఎంతవరకు సిద్ధపరిచారు కింద నుంచి చూచే అంతస్తు కాదు మోషేది
అగ్నిలో అగ్నిైపోవడానికి మహిమలో మహిమలో మరి మహిమగా మారిపోవడానికి దేవుడి సిద్ధపా మోషే గారి సిద్ధపాటు ఇశ్రాయేలు సిద్ధపాటికి చాలా వ్యత్యాసం ఉంది. మోషే గారి సిద్ధపాటు చాలా గొప్పది కనుక ప్రజలు కింద ఉండడానికి సిద్ధపడ్డారు, మోషే గారు ఆయనతో ఉండడానికి సిద్ధపడ్డారు. ఇలా నువ్వు సంఘములో అందరితో ఉండడానికి సిద్ధపడుతున్నావా, దేవునితో ఏకాంతంగా గడపడానికి సిద్ధపడుతున్నావా? ఒకసారి ఆలోచించు. మోషే కొండ ఎక్క గెలిగినంత సిద్ధపడ్డారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనము యేసుప్రభు వారు చెప్పిన దృష్టాంతాన్ని చూస్తూ ఉంటాం. అక్కడ కన్యకులు 10 మంది కనపడుతున్నారు. దేవుడు ఆ 10 మంది కన్యకల్ని 2 గుంపులుగా చేసి బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని చెప్పి వారి వ్యత్యాసాన్ని దేవుడు చూపించారు. మొదటి గుంపు దేవునితో వెళ్ళిపోయింది, 2వ గుంపు వారు వెళ్ళలేకపోయారు. కారణం ఏంటంటే ఇక్కడ ఒక 5 కారణాలు రాయబడ్డాయి. దైవజనుడు చెప్పిన మాటలు చెప్తున్నాను, రాసుకుంటే రాసుకోండి. మరి రాసుకుని పరిశీలించుకోగలిగితే మీరు ఆ పరిశీలన తేడా చూసుకోగలుగుతారు. ఈ బుద్ధిగల కన్యకలకి ఆ బుద్ధి లేని కన్యకలకి ఉన్న 5 తేడాలు చూస్తే, 1 విశ్వాసములో తేడా, 2 భక్తిలో తేడా, 3 దేవుని వాక్య జ్ఞానములో తేడా, 4 అంతస్తులో తేడా, 5 అనుభవంలో తేడా. 10 మంది కన్యకలే, కానీ వాళ్ళకున్న విశ్వాసానికి వీళ్ళకున్న విశ్వాసానికి వ్యత్యాసం, వాళ్ళకున్న భక్తికి వీళ్ళకున్న భక్తికి ఉన్న వ్యత్యాసం. వాళ్ళు వాక్య జ్ఞానం వేరు, వీళ్ళకు ఉన్న వాక్య జ్ఞానం వేరు. వారికున్న అంతస్తు వేరు, వీళ్ళకున్న అంతస్తు వేరు. వారికున్న అనుభవం వేరు, వీరికున్న అనుభవం వేరు. నువ్వు ఏ అనుభవంలో ఉన్నావు? క్రీస్తుతో పాటు, పెండ్లి కుమారులతో పాటు మేఘమెక్కే అనుభవంలో ఉన్నావా? విడిచిపెట్టబడే వారి అనుభవంలో ఉన్నావా? నీవే ఇలా ఒకసారి ఆలోచన చేయి. అందరూ సిద్ధపడుతున్నారు, కానీ తేడా ఉంది. మోషే సరిహద్దులు దాటిన తర్వాత దురాలోచన వచ్చుంటే మోషే గారు చనిపోయేవారే. మోషే తలంపుల్లోనికి చెడ్డ ఆలోచన రాలేదు. మోషే గారికి తన భార్య కానీ, తన కుమారులు కానీ, తన అన్న కానీ, అక్క కానీ, 27 లక్షల మంది ప్రజలు కానీ తన తలంపులోకి రాలేదు. తన బాధ్యత, తన భారము తలంపులోకి రాలేదు. ఆయన మనస్సంతా దేవుడి మీదే నిలిచింది కనుక మోషే సజీవుడిగా దిగొచ్చాడు. ఇలా మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎందుకు మనము జయించలేకపోతున్నామంటే, దేవుడి సన్నిధిలో ఉన్న మన తలంపు దేవుడి మీద లేదు. అందుకే మోకరించిన వెంటనే ఈ సన్నిధిలో ఈరోజు ఇలాగ ప్రార్థన చేసుకోమని సేవకుడిగా నేను సలహా చెప్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేసుకున్నప్పుడు నా శరీరము, నా తలంపు, నా ఆలోచన నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఈ జరుగుతున్న ఈ కూటము, ఏకీభవిస్తున్న కూటములో ఎలాంటి ఆటంకాలు రాకుండా చేయి. నా మనసు నీ మీదనే ఉండేటట్లు, అశ్రద్ధ అనేది, నిర్లక్ష్యం అనేది, నిద్రమత్తు అనేది లేకుండా చేయని చాలా పరిశుద్ధముగా మరి సమర్పించుకోవాలి. ప్రారంభ ప్రార్థనప్పుడే సిద్ధపడాలి మన మనసు. ఇంటి దగ్గర సిద్ధపడొచ్చిన మరలా ప్రారంభ ప్రార్థన చేసుకునేటప్పుడే నాకు మనోనిదానము దయచేయి. ఇలా మనోనిదానము లేకే మనము ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. అందుకే తండ్రి గారు దేవాతండ్రిని కీర్తనలో చరణం రాశారు. దురితానై జపు వేరు పెరికి ఉన్నావు, దురితానై జపు వేరు పెరికి ఉన్నావు, పరిశుద్ధానై చాసం పదైచినావు, పరిశుద్ధానై చాసం పదైచినావు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, నా విన్నపము విన్న నాదాసం సంస్తుతులు, నా విన్నపము విన్న నాదాసం స్తుతులు. మనోనిదానము చాలా కష్టమైనది.
మనం కళ్ళు మూసుకుని మన చెవులు దేవుని వైపు ఉంచుట చాలా కష్టమైనది. ఈ మొదటి మెట్టు ఎక్కగలిగితేనే ఏడు మెట్లు ఎక్కగలుగుతాం. మొదటి మెట్టు, నీ చెవికి లోకం వినపడకూడదు, నీ కంటికి లోక పరిస్థితులు కనిపించకూడదు. అట్టి మనోనిదానం కోసము మీరు ప్రయత్నము చేయాలి. మోషేకు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చెడు తలంపు వస్తే దూది కాలిపోయినట్లు కాలిపోవును అన్నారు దైవజనులు. ఆ ముగ్గురు బారులు అగ్గుల్లో ఎందుకు కాలలేదంటే ఆ ముగ్గురు దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుడు వారిలో ఉన్నారు. దహించు అగ్నైన దేవుడు అగ్నిలో ఉన్నారు. అంటే వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు కనుక దేవుడు వారిని బ్రతికించాడు. మోషే గుడారం వేసినప్పుడు ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధమైన స్థలంలోకి మోషే ఒక్కరే వెళ్ళాలి. మోషే ఒక్కరే ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉండడానికి యోగ్యులు. అతి పరిశుద్ధమైన స్థలంలోనికి దేవుడు మేఘరూపంలో వచ్చి ప్రత్యక్షమయ్యేవాడు. ఆ మేఘాన్ని అంటుకోకూడదు. ఇప్పుడు భయం పోయింది మోషేకి. ప్రభు చనిపోయినప్పుడు పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న అడ్డతెర చినిగిపోయింది కనుక ఈరోజు మనం అందరము దేవుని సమీపించడానికి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా. అదే మనం ఆయన సన్నిధిలో ఆయన దర్శనం పొందాలంటే మనకు మనోనిదానం కావాలి. సన్నిధిలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని చెవుల్లోనికి లోక శబ్దాలు ఏమీ రాకుండగా ఆత్మీయ నేత్రాలు తెరవాలి, ఆత్మీయ చెవులు తెరవాలి. అంటే దేవునికి స్వరం వినడానికి, దేవుని యొక్క రూపాన్ని చూడడానికి. అందుకే చెడ్డ తలంపు వచ్చిందా మనము దేవుని చూడలేం. మోషే వలె ఏక మనస్సు కలిగి ఉండాలి. మోషే గారు ప్రశ్నించారు దేవుణ్ణి, మనోనిదానం కలిగిన వారు మొదటి గుంపు వారు, నిదానము లేని వారు రెండవ గుంపు వారు. దైవజనుడు దేవదాసయ్య గారు ఇచ్చిన సలహా, మనోనిదానముతో ఒక గంటైనా ఉండలేరా? దేవుని సన్నిధిలో మనోనిదానము కలిగి మోషే 40 దినాలు ఉన్నారు. మనము కూడా మనోనిదానం కలిగి ఉండాలి. మోషే మనోనిదానం కలిగిన భక్తుడు కనుక మోషే గారి చరిత్ర కొత్త నిబంధనలో కూడా రాయబడింది. సువార్తల వృత్తాంతములో రూపాంతర సమయమప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడడానికి మోషే గారు, ఏలియా గారు వచ్చారు. వీళ్ళిద్దరూ ఎందుకు వచ్చారు అంటే దైవజనులు అన్నారు వీళ్ళిద్దరికి జత, వీళ్ళిద్దరికి జతట, మోషే గారికిని ఏలియా గారికి. ఎందుకు జత వీళ్ళిద్దరికి? ఈయన 40 రోజులు చేశారు, ఆయన 40 రోజులు చేశారు. 40 రోజులు చేసిన ఆయనకి, 40 రోజులు చేసిన ఆయన జత అయ్యారు. ఎవరికి ఎవరు జత అవుతారు? ఏ పని చేసేవాళ్ళకి ఆ పని చేసేవాళ్ళు జత అవుతారు. మీకు మరి దేవుడి జత కావాలి కనుక కొన్ని గంటలైనా ప్రభుతో మాట్లాడి వెళ్ళండి. మనము దినమునకు ఒక గంట అయినా దేవుని సందులో ఉంటే కుటుంబాలు దీవించబడతాయి. ఒకరొక దినమంతా ఉపవాసం ఉండి దేవుని సందులో ఉంటే బలముండునా? శరీరానికి కూడా బలమొచ్చును. దేవుని సన్నిధి నుండి మోషే దిగగా ఆయన ముఖములో ప్రకాశత ఉన్నది. ఇశ్రాయేలు చూచినప్పుడు ఆ ప్రకాశత, శరీర బలహీనత మరి లేదు. మోషే, ఏలియా, యేసు ప్రభు వీళ్ళు ముగ్గురు 40 దినాలు చేస్తారు. సాధు సుందర్ సింగ్ గారు చేశారు కానీ బలహీనమైపోయారు. మీరును ఇప్పుడు అట్లు చేసి బలహీనులు కాకుండా ప్రయత్నం చేయండి, అభ్యాసము చేయండి. అభ్యాసము చేస్తే భక్తి కోసం అభ్యాసము చేయండి. సీనాయి కొండ పవిత్రమైన కొండ, సీనాయి కొండ పవిత్రమైన కొండ. మనము కూడా పవిత్రులు. అధ్యాయములు మీకు చెప్పాలనుకున్నది సమయం అయిపోయినా అయినప్పటికీ నేను 2 మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. మీరు పరిశుద్ధులుగా ఉండి మనసు పరిశుద్ధంగా పెట్టుకుని ఎవరి మీద ఆయాస పెట్టుకుంటే మీరు సన్నిధిలో ఉండలేరు. ఎవరి మీద పగ పెట్టుకున్నా, ద్వేషం పెట్టుకున్నా మీరు సన్నిధిలో ఉండలేరు. ఉన్నా ప్రయోజనం లేదు. ఒకటే మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్పారు, మీ నీతి కార్యాలు మనుషులు కనబడేట్లు చేయొద్దన్నారు. మీరు ఉపవాసం చేసినా, మీరు ధర్మము చేసినా, మీరు ప్రార్థన చేసినా రహస్యమందు చూచు తండ్రికి తెలిసేటట్లుగా చేయండి.
మీరు ఉపవాసం చేస్తున్నామని చెప్పొద్దు, మీరు ధర్మం చేస్తే చెప్పొద్దు, మీరు ప్రార్థన ఇన్ని గంటలు చేసుకుంటున్నామని ఎవరికి చెప్పొద్దు. రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. చాటింపేయకండి. మీరు ఎన్ని గంటలైనా దేవుడితో సహవాసం చేయండి. సమయం వచ్చినప్పుడు దేవుడే మీ గురించి చాటింపేయిస్తాడు. అందుచేత రహస్యం ఉండాలి, సిద్ధపాటు ఉండాలి, మనోనిదానం ఉండాలి. కాలము గడిచిపోతుంది, ప్రభు రాకడ ఆసన్నమవుతుంది. ఇప్పుడైనా మీ మనస్సులను దేవుని వైపు తిప్పి దినానికి ఒక గంట అయినా దైవ ధ్యానం చేయాలని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తూ బ్రతిమలాడుతూ ఈ మాటలను దేవుని నామంలో ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు, ఆత్మను నాకిమ్మయ్యా. నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు, ఆత్మను నాకిమ్మయ్యా. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. మోకరించి కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు నీతో మాట్లాడాలని, తన మనస్సులోదంతా నీతో చెప్పుకోవాలని దేవుని కోరిక. అందుకొరకు నువ్వు సిద్ధపడాలి. మోషే గారి కొరకు ఎదురు చూచాడు దేవుడు. ఎన్నో ఏండ్ల నుండి ఎదురు చూస్తున్నాడు దేవుడు మోషే గారి కోసం. మోషే సిద్ధపడి ఆయన సన్నిధిలో ఉండిపోయారు. దినమునకు ఒక గడి అయినా నువ్వు మోకరించి ఆయన సన్నిధిలో ఉంటే నేను చెప్పవలసినవన్నీ నీతో చెప్పానయ్యా. ప్రార్థన ద్వారా, విజ్ఞాపనల ద్వారా నువ్వు నాతో చెప్పవలసినవి చెప్పునైనా, నాకు కనబడునైనా, నాతో మాట్లాడునైనా, అందరికీ కనబడునైనా, అందరితో మాట్లాడునైనా అని నువ్వు ఆయన సందులో కనిపెట్టుకోగలిగితే, నీ మనస్సు దేవుడి మీద నిలబెట్టుకుంటేనే సన్నిధి. నీ మనస్సు దేవుడి మీద లేకపోతే సన్నిధి కాదు. దేవుని తలంపు ఏలియా గారికి నడుస్తున్నా దేవుని తలంపే. కొండలు కనపడలేదు, లోయలు కనపడలేదు, వాగులు కనిపించలేదు, వాటి వల్ల ప్రమాదములు ఏమీ రాలేదు. అందుకే రోషముతో అహాబుతో మాట్లాడుచున్నప్పుడు నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నానో అని మాట్లాడుతున్నారు. మార్గంలో నిలబడ్డాడు కదా ఆయన, మార్గంలో అహాబుతో మాట్లాడుతున్నాడు కదా. దేవుని తలంపు కలిగి ఉండడమే దేవుని సన్నిధి కలిగి ఉండుట. దేవుని సన్నిధిలో గుడిలో కూర్చుని, సంఘములో కూర్చుని నీ మనసు దేవుడి మీద నిలబడకపోతే నువ్వు సన్నిధిలో లేవు. నువ్వు దేవుని తలంపు కలిగి ఉన్న సమయమంతా నువ్వు దేవునితో ఉన్నావు. యేసు, నీ తలంపు నాకెంతో హాయి. ఆయన మాట తలంచుకుంటేనే, ఇంత హాయిగా ఉంటే, ఆయన రూపాన్ని చూస్తే. అందుకే మోషే గారికి ఆకలి లేదు, దాహము లేదు, నిద్ర లేదు, భార్య బిడ్డలు జ్ఞాపకములోకి రాలేదు, ఆలోచనలోకి రాలేదు. ఎంతో ప్రయాసపడి తీసుకొచ్చిన 27 లక్షల మంది ప్రజలు ఆయన తలంపులోకి రాలేదు. అందరికంటే ఆగ్నేయున్న దేవుడు,
ఆ మహిమయున్న దేవుడు ఆయన చూస్తూ ఉండిపోయారు. ఎంత ధన్యత! మోషే గారు ముఖాముఖిగా దేవుని చూచారు, దేవుని మంచితనమంతా చూచారు, దేవుళ్ళో ఉన్న మంచితనమంతా చూపించాడు దేవుడు మోషే గారికి, దేవుని మనసంతా చూపించాడు, హృదయములోదంతా చెప్పుకున్నాడు దేవుడు మోషే గారితో. నువ్వు అనుకుంటున్నావు నాతో మాట్లాడతాడని, దేవునికి నీవే కావాలి, చదువు రాని దానివైనా నువ్వే కావాలి. దేవుడికి చదువు వచ్చిన వాళ్ళు, తెలివైన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందమైన వారు, బాగా పాడగలిగిన వారు, బాగా చెప్పగలిగిన వారు కాదు. నిన్నత్తివాడినయ్యా, నాకు మాట్లాడడం రాదయ్యా, నువ్వే కావాలి మోషే, నువ్వే కావాలి మోషే అంటున్నాడు దేవుడు. బ్రతిమలాడుకుంటున్నాడు. మోకరించు తల్లి, మోకాలు మీదుండు, నీ మనసు దేవుడి మీద నిలుపు. ఆయన నీతో మాట్లాడాలని ఆశ కలుగుతున్నాడు, తన రాకడికి నిన్ను సిద్ధపరచుకోవాలని ఆశ కలుగుతున్నాడు. నేడు రేపు సిద్ధంగా ఉంటే మూడో రోజుకి దిగొస్తానని చెప్పిన దేవుడు, రెండేండ్లు గతించిపోయినాయి, 2000 సంవత్సరాలు గతించిపోయింది. పేతురుగారి మాటల్లో ఒకరోజు ఆయనకి 1000 సంవత్సరాలు అన్నారు. నేడు రేపు 2 రోజులు గతించిపోయినాయి, 2000 సంవత్సరాలు గతించిపోయినాయి, 3వ రోజులోకి వచ్చేసాము. ఆయన సిద్ధముగా ఉన్నవారిని తీసుకెళ్ళిపోవడానికి మోషే ఎదుర్కొనడానికి వెళ్తున్నాడు. దేవుణ్ణి ఎదుర్కొనడానికి, నువ్వేమో నీ స్నేహితుడిని ఎదుర్కొనడానికి, నీ బంధువుని ఎదుర్కొనడానికి, నీ రక్త సంబంధుని ఎదుర్కొనడానికి, రోజు అందరిని ఎదుర్కొంటాకి వెళ్తావు. నా ఫ్రెండ్ వస్తున్నాడట, నా బంధువు వస్తున్నాడట, నా స్నేహితుడు వస్తున్నాడంటే ఎదుర్కొంటున్నావు. నిన్ను ఎదుర్కొనడానికి దేవుడు వస్తుంటే ఆయన ఎదుర్కొనడానికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు. 99 ఏండ్ల వయసులో అబ్రహాము పరిగెట్టుకు వెళ్ళాడు ఎదుర్కొనడానికి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి నీతోటి మాట్లాడుతున్నాడు దేవుడిని ఆలోచించి నువ్వు ఎదుర్కో, దేవుణ్ణి ఎదుర్కో, సిద్ధపడు. కనీసం 1 గంటైనా మనసు దేవుడి మీద నిలుపు. నీ స్వార్థం కోసం జీవించుకో, నీకోసం ప్రాణం పెట్టిన వాడి కోసం 1 నిమిషమైనా ఆలోచించు, 1 గడియైనా ఆలోచించు. నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టి తన అమూల్యమైన రక్తాన్ని కోసం చిందించి 1 రక్తపుచ్చుక్క కూడా దాచుకోకుండా ఎప్పుడు నీ గురించే కదా ఆయన ఆలోచన అంతా, నీ గురించే ఆయన తలంపులన్నీ, నీ గురించే. నిన్ను ఎలాగు పరిశుద్ధపరచుకోవాలి, నిన్ను ఎలాగును ప్రత్యేకించుకోవాలి, నిన్ను ఎలాగు సిద్ధపరచాలి, ఆయన రూపంలోకి మార్చుకుని మేఘం ఎలాగెక్కించాలి. ఎట్టి వారినైనా, ఎటువంటి వారినైనా పట్టి రక్షించుటకు పాటలు పడుతున్న తండ్రి, దేవుడు పాటలు తెలిస్తే మనిషి బ్రతుకుతాడా? ఎన్ని పాటలు పడుతున్నాడో తల్లిదండ్రులు అనుకుంటున్నారు, నా బిడ్డలు నా పాటలు తెలుసుకుంటలేదు, అర్థం చేసుకుంటలేదని. నీ దేవుడు అనుకుంటున్నాడు ఆయన పాటలు నువ్వు గ్రహించడం లేదని. గుర్తించి నీవు తండ్రి చిత్తమును చెయ్యి, ప్రార్థన చేసుకో. ఎవరు మట్టుకు వారే, కనీసం 1-2 నిమిషాలైనా ప్రార్థన చేసుకోండి, మౌనంగా ఉండిపోకండి. 1 గంటైనా నీ సన్నిధిలో ఉండే స్థితి దయచేయనైనా. ఎప్పుడు ఆశపడుతున్నాను కానీ కార్యము చేయలేకపోతున్నాను, అనుభవంలోనికి తెచ్చుకోలేకపోతున్నాను. నాది విశ్వాసమే అనుకుంటున్నాను, నాది భక్తి అనుకుంటున్నాను, నాది గొప్ప అంతస్తే అనుకుంటున్నాను,
నాకు వాక్యం తెలుసు అనుకుంటున్నాను, నాకు అనుభవం ఉందనుకుంటున్నాను. రేపొద్దున నువ్వు ఎవరో నాకు తెలియదు అంటే నా పరిస్థితి ఏంటి తండ్రి? నేను చదువుతున్నాను అనుకుంటున్నాను, కానీ ఆ చదువు యొక్క అంతర్భావాన్ని గ్రహించినప్పుడు ఎన్ని చదువులు చదివినా ప్రయోజనము లేదు. దేవా అయ్యా, నాకు అనుభవం దయచేయండి. రహస్యమందు చూచు నా తండ్రి నాకు ప్రతిఫలమిస్తాడని రహస్యంగా ప్రార్థించే అనుభవం, రహస్యముగా ఉపవాసం ఉండే అనుభవం, రహస్యముగా నీతో సహవాసము చేసే అనుభవం నాకు దయచేయండి. దేవా నీకు స్తోత్రములు. ఆనాడు ఇశ్రాయేలీలను అబ్రహాము ఇసాకు యాకోబులు బట్టి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నావు. మీ తండ్రులకు ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమించి సమస్త దేశ జనులలో మీరు తక్కువ జనమైనప్పటికీ నీ దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నా సొత్తుగా చేసుకున్నాను అంటున్నాడు దేవుడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను? మీరు నా సొత్తు, మీరు రాజులైన యాజక సమూహము, నా రాజ్యము మీరు నా సొత్తు అంటున్నాడు దేవుడు. మనమే ఆయన ఆస్తి. మనంతా డబ్బంతా కూడగట్టుకుని ఒక ఎకరం పొలం కొనుక్కుని ఇది నా ఆస్తి అని ఎంత చెప్తాము? ఇప్పుడు యేసు తన రక్తమంతా కాచి, ఒక్క రక్త పొట్టు కూడా దాచుకోకుండా కాచి నా సొత్తు అంటున్నాడు. మీ మీద ఎంత బాధ్యత ఉందో, ఆయనకి ఎంత భారం ఉందో. ఒకప్పుడు మీరు ఆయన ప్రజగా లేరు, ఇప్పుడు ఆయన ప్రజ అయ్యారు. ఒకప్పుడు మీరు కనికరించబడలేదు, ఇప్పుడు కనికరించబడ్డారు. ఇప్పుడు నా సొత్తు అని చెప్తున్నాడు. అమ్మ ఆలోచించి, ఇక మీదటైనను పరిశుద్ధ జీవితం జీవించు. శరీర శుద్ధులు చాలవు, నీ తలంపు శుద్ధిగా ఉండాలి, నీ ఆలోచన శుద్ధిగా ఉండాలి. దేహశుద్ధులు కాదు, దేహశుద్ధులు చెయ్యాలి, అందుకంటే అవసరమైన శుద్ధి తలంపు శుద్ధిగా ఉండాలి. మంచి తలంపులు కలిగి ఉండాలి, మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. చెడ్డ తలంపులకి రాకూడదు, చెడు ఆలోచనలకి రాకూడదు. నీ తలంపులంతా యేసయ్య గురించిన, రాకడ గురించిన, వాక్యమును గురించిన ఆలోచనలే ఉండాలి. అది నువ్వు సిద్ధపడి సంపాదించుకోగలిగితే, మోషే గుడారములోనికి వచ్చి దేవుడు ప్రత్యక్షపు గుడారములు అతి పరిశుద్ధ స్థలములో మాట్లాడిన దేవుడు నీ ఇంటిలో నువ్వు వేసుకున్న గదిలోనికి వచ్చి ప్రతిదినము మాట్లాడతారు. ఆ అనుభవం కొరకే దేవుడు బైబిల్ మిషన్ బయలుపరిచి ఈ సన్నిధి కూటాలు ఏర్పాటు చేశాడు. వందనములు చెప్తూ ఆ ఉన్నతమైన అంతస్సుకు సిద్ధము చేయమని ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన దేవా, నిర్గమాకాండం 19వ అధ్యాయము ప్రత్యక్ష బహిరంగ ప్రత్యక్షత కలిగిన అధ్యాయంగా ఇశ్రాయేలందరూ కళ్ళకు భూమి మీద నుంచి మేర బయట నిలిచి అగ్నిని చూచారు. ఆ మెరుపులు, ఆ ఉరుములు, ఆ బోర ధ్వనుల శబ్దాలు విన్నారు. ఆ భూకంపమును చూచారు. మోషే గారిని కొండెక్కించి దేవాని దగ్గర ఉంచుకుని అనుభవంలోనికి తీసుకెళ్ళావు తండ్రి. ఈ అలమయ్య అనుభవం కనీసం ఇశ్రాయేల్ వలె ఉంటే చాలు అనుకుంటున్నాం మేము. అక్కడ కూడా మేము రాలేదేమో ఒకసారి మేము పరిశీలించుకుంటున్నాం. ఇశ్రాయేల్ సిద్ధపాటు దగ్గరికి వచ్చి అక్కడి నుండి తలంపును నీ మీద పెట్టుకున్న మోషే వలె గంట సన్నిధానుభవంలోనికి వచ్చి 40 దినాలు నీ తలంపులతో ఉన్న మోషే అనుభవంలోనికి వచ్చి నీతో వెళ్ళిన ఆ కన్నికల గుంపు అనే అనుభవంలోనికి వచ్చి ఆస్తిని ఎలా పెంచుకోవడానికి ప్రయాసపడుతున్నామో, ఆరోగ్యం కొరకు రోజు ఎంత కష్టపడుతున్నామో, ఈ శరీరము కొరకు 24 గంటల్లో ఎన్నో గంటలు శరీరము కొరకు ఎలా కష్టపడుతున్నామో, నాకు మనోనిదానము దయచేనైనా, ఏకాగ్రత దయచే తండ్రి, నీ చిత్తము నెరవేర్చే ఆత్మబలము దయచే ప్రభు అంటూ
నీ సన్నిధిలో మా సమయముని వెచ్చించి నీతో ఏకాంతముగా గడిపే అనుభవంలోనికి నన్నును మమ్ములను అందరినీ సిద్ధము చేయమని. ప్రస్తుత కాలమందు నీ భయంకరమైన కరోనా పరిస్థితులు, ఆ వ్యాధితో ఎవరు ఆసుపత్రుల్లో ఉన్నారో, ఎవరు అనారోగ్యవంతులుగా ఉన్నారో ప్రభువా, ఒకసారి వారిని మీరు దర్శించి ముట్టి ఆ వ్యాధి వలన నీరసము కానీ అనారోగ్యము కానీ మరణము కానీ రాకుండగా మరణ గోతులోంచి లేవనెత్తి సజీవులుగా ఉంచండి. డాక్టర్లను, నర్సులను, వైద్యం చేసే వారందరినీ దీవించండి. అయా రాష్ట్ర దేశ ప్రధానులను దీవించండి. ఈ వ్యాధిని సంపూర్ణముగా నిర్మూలించగలిగిన శక్తి నీకు మాత్రమే ఉన్నది కనుక నీవే ఆజ్ఞాపించి అయా దేశమును స్వస్థపరచమని 19 దినములు నీ సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చినందుకు స్తుతిస్తూ మా ముందున్న 21 దినములు ఇంకనూ ఈ అనుభవంలో పెంచుతూ మమ్మలను రాకడికి ఆయత్తపరచమని వేలాది స్తోత్రములు యేసునామమును చెల్లించి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాను దినహారుణుడు మొగ దయచే, మెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై నావు తండ్రి, ఆమేన్. ప్రవేశు రక్తమే చేయం అపవాదికులకి లయం. ప్రవేశు రక్తమే చేయం అపవాదికులకి లయం. ప్రవేశు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికుల అంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధపరిచి యెహోవా నేనేను సెలవిచ్చిన యెహోవా తండ్రికి అనంత ప్రేమ. అలా ఆయన అమూల్య రక్తముతో ప్రతి పాపమును కడిగివేయచ్చు పరిశుద్ధపరుస్తున్న కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి కృప. తన వాక్యము అనే జలముతో అంతరంగమును శుద్ధి చేయుటకు ప్రయాసపడుచున్న పరిశుద్ధాత్మ తండ్రి నిత్య సహవాసము, మనోనిదానముతో ఆయన సన్నిధిలో ఉండు భాగ్యము మనెల్లరకు త్రియేక దేవుడు అనుగ్రహించును గాక. యేసు మా సంతోషము నీవే, మా బహుమతి వై యొందువు బాసురాంబుగ మా మహిమా వై మరగోచుండు మునిచ్చము వరకు. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులందరికీ మరణాత మీ అందరికీ